హత్యపై నాడు ఏమన్నాడు తమ్ముళ్ళు? ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది, అందులో ఏమేశాడు? ఏమేశాడు? వివేకానందరెడ్డి గుండెపోటు. తర్వాత అంత మునుపు అయితే గుండెపోటు ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటును ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు. నారాసుర రక్త చరిత్ర వాళ్ళకు ఒక పేపర్ ఉంది, దాంట్లో రాసేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? చెల్లెల పైనే, వివేకానందరెడ్డి కూతురు పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు. అది ఇతని యొక్క విశ్వసనీయత. ఇంకో పక్క జగనన్న బాణం. ఏమైంది ఈరోజు? రివర్స్గా వచ్చింది. ఏంటి కారణం? ఇదేనా మీ విశ్వసనీయత? అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా. అందుకని ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇతని విశ్వసనీయత ఎంత భయంకరం అంటే దుర్మార్గంగా 29 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే 29 మందిని మార్చేశాడు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి, ఆ ఊర్లో చెత్త మీ ఊరికి, మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని ఫినిష్ చేయడానికి. ప్రజాప్రతినిధికి వాల్యూ ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, ఈయన ఒక నాయకుడు. ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చూరగొంటేనే ఎన్నికలు నిలబడతాడు. ఇదొక పార్టీ, ప్రజాస్వామ్యంలో కొన్ని హామీలు ఇస్తాం, సుపరిపాలన చేస్తాం, తిరిగి ఆ హామీలు నిలబెట్టుకుంటాం, అప్పుడే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాడు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా, ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం మళ్ళా. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండ పెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను. వినరా సుమతి, దీని అర్థం అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తుంది ఆ కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది, అవునా కాదా? అందుకే మళ్ళా మళ్ళా మీరు అన్ని దిక్కులు చెప్పాలి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొందరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను. వినరా సుమతి. ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఈయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు, మానసిక రోగి అని తెలుసు. తెలుసా లేదా మీకు? కానీ ఒక్కసారి అన్నాడు, ముచ్చటపడిపోయారు. తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు, మీరంతా కూడా ఆయుస్ అయిపోయారు. ఈరోజు మనం అంతా కూడా ఆహుతి అయిపోయాం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు కొత్త పిచ్చిగాడు ఒక ఆయన వచ్చాడు, ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చాడు. ఆయన ఇసుక దోపిడీ పెన్నా నదిలో, తుమ్మల తలూరులో, పాలూరులో, రాజుపాలెంలో 120 ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు. ఈయనకి దీంట్లో వాటా. మొలకల కండ్ల సిద్ధయ్య కొండను విధ్వంసం చేశారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, సైదాపూర్ మండలాల్లో భూ కబ్జాలు. ఇది ఈయన భాగవతం. ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన చేస్తే రేపు ఎమ్మెల్యే అయితే మీరేమవుతారు తమ్ముళ్ళు? గోయిందా గోయిందా. అలాంటి వ్యక్తి నా సూళూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు, కలివేటి, అక్రమ ఇసుక దందా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి,
క్రికెట్ బెట్టింగ్ లు ఏ చూసినా ఆయనే క్యార్ ఆఫ్. ఇతని మనుషులు స్వర్ణముఖి కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను బోర్డు గుండు చేస్తే ఆ స్ఫూర్తితో శివనంబేడు కొండకు గుండు కూడా వేశాడు. ఈయన ఒక పెద్ద నాయకుడు, ఇప్పుడు టికెట్ కూడా లేదు. ఏం చెప్పాలి వీళ్ళని? ఇంకో పక్క గూడూరు, ఆయన పేరే వరప్రసాద్. ప్రసాద్ అలాగా మింగేశాడు మొత్తం చేసి. ఒక పని కాదు, మామూళ్ళు వసూలు చేయడానికి కుమారుడిని పెట్టుకున్నాడు. 4,500 కోట్ల రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ని జగన్ ఒక పక్క, ఈయన ఒక పక్క మేసేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి? అది వద్దాం, ఇక్కడ కాదు కదా. క్లబ్బుల్లో డాన్స్ చేసేవాళ్ళు, మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు, ఏం చెప్పాలి? ఇంకో పక్క సర్వేపల్లి, ఈ నియోజకవర్గమే, కాకాణి కోర్టులో ఫైళ్లు. దొంగ దొంగ మద్యం రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి స్టోర్ చేసి, ఆయనైతే ఇంకా KGF 3 తయారు చేసిన వ్యక్తి. ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు. గ్రావెల్ దోపిడీ 1,000 కోట్లు. ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి వచ్చేసింది. అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు, ఆ పరిస్థితిలో ఉన్నారు. సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు, ఆయన్ని మొత్తం అక్కడ ఒక ఆయన ఉన్నాడు. పెద్దిరెడ్డి పెద్ద మనగాడు, మామూలు పుడింగ్ కాదు ఆయన. రాష్ట్రంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సత్తా ఆయనకుంది. మాట్లాడితే మనమే దాడులు. అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా. మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చూస్తా ఉన్నా, వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్ళు. ఇంకో పక్క పక్కన్నే కాళహస్రి, బియ్యపరెడ్డి, ఆరతి కర్పూర మార్గం మింగేస్తున్నాడు ఈ బియ్యపరెడ్డి. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళ చూస్తా ఉంటే. ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని? ఇంకో పక్కన మీరు చూస్తే ఇతను 5 ఏళ్లలో బడా చోర్, 2,000 కోట్లు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఓడిపోవలసిన వ్యక్తి నెంబర్1లో ఈయన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. రేణిగుంటని కూతురికి, ఏర్పేడును తమ్ముడికి, కాళహస్రి ఈయనకి రాయేసుకున్నారు ఓటాల కింద. మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూళ్ళు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు, ఇప్పుడు ఎక్కడ లేని పంగనామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం. దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు వీళ్ళు బాగుపడ్డరు. తిరుపతి ఈయనకు తిరుమల, ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఎవరు ఆయన పోయాడు ఇప్పుడు, నేను పేరు చెప్పను మీకందరికి తెలుసు. ఆయన పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని పైరివలు చేసి కేసులు లేకుండా చేయాలి, పైరివలు చేయాలనే వ్యక్తి ఈవోగా పనికొస్తాడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను.